హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్ న్యూస్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలామంది అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు సో జూలై ఎనిమిదో తారీఖున పంపిణీ చేస్తారని చెప్పేసి సో మనకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది వాయిదా అయితే వేశారండి సో ఇప్పుడే మనకు బొత్స సత్యనారాయణ గారు మీటింగ్ అనేది కండక్ట్ చేసి చెప్పడం అయితే జరిగింది సో ఆ డెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి జూలై ఎనిమిదో తారీఖునైతే పంపిణీ చేస్తారని చెప్పేసి చాలా మంది ఏంటంటే ఫొటోస్ అలాగే జెరాక్స్ కాపీస్ ఆధార్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డుకు సంబంధించి అయితే సిద్ధమైతే చేసుకుంటున్నారు సో అలాగే ఇంకా రెండు రోజుల్లో ఇళ్ల పట్టాలు వస్తుందని చెప్పేసి అయితే అనుకున్నారు సో ఈ పట్టాలు అనేది వాయిదా అయితే వేశారండి సో టెన్ మినిట్స్ ముందు అంటే పది నిమిషాలకు ముందు మనకు బొత్స సత్యనారాయణ గారు మీటింగ్ అనేది కండక్ట్ చేసి అయితే చెప్పడం అయితే జరిగింది సో బొత్స సత్యనారాయణ గారు చెప్పింది ఏంటంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి వాయిదా ఎందుకు వేశారంటే సో టీడీపీ గవర్నమెంట్ ఏంటంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి కోర్టులో ఏంటంటే పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది సో దీని కారణంగా ఏంటంటే కోర్టు అనేది స్టే అయితే విధించిందండి సో అందు కారణంగా ఏంటంటే ఇళ్ల పట్టాల పంపిణీ అనేది వాయిదా అయితే వేసినట్లయితే బొత్స సత్యనారాయణ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇంకొక న్యూస్ ఛానల్ ఏం వస్తుందంటే సో కరోనా కేసెస్ అనేది ఎక్కువ ఉండడం వలన సో కరోనా అనేది ఎక్కువ వ్యాపించడం వలన సో ఇళ్ల అనేది వాయిదా వేశారని చెప్పేసి చెప్తున్నారు సో ఎట్టకేలకు ఏంటంటే అనేది వాయిదా అయితే వేశారండి సో ఏదైనా రీజన్ కానివ్వండి సో ఇళ్ళ అనేది వాయిదా అయితే పడ్డాయి సో మనకు బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారంటే సో ఈ కోర్టులో ఏందంటే కేసు అనేది వెనక్కి తీసుకోకపోతే మేము టీడీపీ కార్యాలయాల మీద అయితే దాడి అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ కేసు అనేది రిటర్న్ తీసుకున్నంత వరకు మనకు ఇళ్ళ పట్టాలనేది పంపిణీ అయితే చేయరండి సో ఇది రిటర్న్ తీసుకున్న తర్వాతే మనకు ఇళ్ళ పట్టాలనేది పంపిణీ చేసేటట్టుగా అయితే తెలుస్తుంది సో ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు బొత్స సత్యనారాయణ గారు మీటింగ్ లో మళ్ళీ మనకు ఇళ్ల పట్టాలనేది ఎప్పుడు పంపిణీ చేయనున్నారనే దాని మీద కూడా మనకు సమాధానం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆగస్టు ఫిఫ్టీన్ అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఎవరైనా ఇంతవరకు ఇళ్ల పట్టాలకు అప్లై చేసుకొని వారు ఉన్నట్లయితే కనుక సో వెంటనే అప్లై చేసుకోండి మళ్ళీ వాళ్ళ యొక్క అర్హుల లిస్ట్ అనేది ఆగస్టు పదహైదో తారీఖుల్లో వాళ్ళ యొక్క అర్హుల లిస్టు కూడా వచ్చేస్తుందన్నారు సో అలాగే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆల్రెడీ మనకు ఇరవై రూపాయలు అయితే పే చేసేసారండి సో ఎవరైతే పే చేశారో మళ్ళీ ఆ ఇరవై రూపాయలు అనేది పే చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు ఏదైతే మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటే స్వాతంత్ర్య దినోత్సవం రోజు అయితే మనకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారండి సో కన్ఫామ్గా ఆగస్ట్ ఫిఫ్టీన్కి అయితే ఇస్తామని చెప్పడం లేదండి సో ఆగస్ట్ ఫిఫ్టీన్ అనేది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ అండి సో మనకు చాలామంది ఏంటంటే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి జూలై ఎనిమిదో తారీఖున ఏదైతే వైఎస్ఆర్ జయంతి రోజున మనకు ఇళ్ల పట్టాలు అనేది పంపిణీ చేస్తామనేసి చాలా మంది అయితే హోప్స్ అయితే పెట్టుకున్నారు కానీ సో ఈ మనకు టీడీపీ అంటే ప్రతిపక్ష పార్టీ ఏంటంటే మనకు కేస్ వేయడం వల్ల కోర్టులో సో ఇళ్ల పట్టాలకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి కేస్ వేయడం వల్ల సో ఆ కోర్టు అనేది ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన పంపిణీ అనేది ఆపివేయడం అయితే జరిగిందండి సో మనకు బొత్స సత్యనారాయణ చెప్పిన విధంగా ఏంటంటే మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే టార్గెట్ డేట్ అయితే పెట్టుకున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ అండి ఇది కన్ఫర్మ్ గా అయితే ఇస్తామని చెప్పడం లేదు సో ఓన్లీ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే ఇస్తామని చెప్పేసి సో ఈ వీళ్ళు కనుక ప్రతిపక్షం పార్టీ కనుక కోర్టులో కేసు వేశారు కదా సో ఆ కేసు అనేది రిటర్న్ అయితే తీసుకున్నట్లయితే కనుక మనకు ఇళ్ల అనేది పంపిణీ అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకు ఇళ్ల పట్టాలనేవి వాయిదా అయితే వేయడం అయితే జరిగింది సో మనకు చాలా మంది ఇళ్ల పట్టాలనేది జూలై ఎనిమిదో తారీఖున అయితే ఇస్తామనేసి చాలా మంది హోప్స్ అయితే పెట్టుకున్నారు సో ఈ ఇళ్ల పట్టాలనేది వాయిదా అయితే వేశారండి సో ఇప్పుడే మనకు బొత్స సత్యనారాయణ గారు ఒక టెన్ మినిట్స్ ముందే ఇప్పుడే మీటింగ్లో చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన మనల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్